అనేటటువంటి ఒక బస్సు యాత్రను మా పార్టీ వైఎస్ఆర్సీపీ 26వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి 4 రోజులు సుమారుగా రాష్ట్రంలో ఎక్కువ భూభాగాన్ని కవర్ చేస్తూ అనంతపురం వరకు 28 వరకు సాగి ముగుస్తుంది 28 ముగుస్తుంది 29 నిండుతుంది అయితే ఈ యాత్ర ఎందుకు అధికారంలో ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీ ఎందుకు చేయట్టాల్సి వచ్చింది ఈ యాత్ర ఇది రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో గాని దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాలు 28 రాష్ట్రాలు తీసుకుంటే 28 రాష్ట్రాలు ఎన్నడూ స్వాతంత్ర అనంతరం జరగనటువంటి ఒక సామాజిక న్యాయం బ్యాక్వర్డ్ క్లాసెస్ కు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ తదుపరి మైనారిటీస్ కు ఇక్కడ రాజ్యాధికారం అందించేటువంటి ఒక కొత్త పద్ధతి యుగ యుగాలుగా ఈ సమాజంలో అధికారాన్ని పాలనని ఎన్నడూ చూడనటువంటి ఈ వెనుకబడిన వర్గాలు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వర్గాలు మైనారిటీస్ వర్గాలు ఎంతో ఆవేదనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికి మనకు రాజ్యాధికారం లభిస్తుంది పాలకుల నుంచి పాలన చేసే వారిగా ఎప్పుడు మారుతాం మనం అనేటువంటి ఒక ఆవేదన పెద్ద ఎత్తున ఈ వర్గాల్లో ఈ నాలుగు వర్గాల్లో ఉన్న రోజున గడిచిన 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ రాజకీయ అధికారాన్ని విద్యా అవకాశాలని సామాజిక అవకాశాలని అన్ని రకాలుగా వీరిని ఉన్నతులుగా సమాజంలో చేయడానికి యుగ యుగాలుగా ఉండేటువంటి వారి ఆవేదనని తొలగించడానికి వారి ఆత్మ ఘోషని నివారించడానికి కంకణం కట్టుకొని చేయడం జరిగింది ఒక రాజకీయ పార్టీగా ఇన్ని దశాబ్దాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక యుగాలుగా బ్రిటిష్ కాలం అంతకుముందు మొఘలుల కాలం ఇంకా పురాతనమైన కాలం ఎప్పుడు కూడా వ్యాపార కార్మికులగాను వృత్తి పనివారుగాను బండచాకరి సమాజం కోసం చేస్తూ పాలన అనేది మాకు మాది కాదు మనకు అందనటువంటి దూరంలో ఉంటుంది అనేటువంటి భావన ఈవెన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆవేదనతో ఉన్నటువంటి వర్గాలకు ఒక అధికారాన్ని బదలాయించేటువంటి ఒక ప్రక్రియ గొప్పగా ఈ రాష్ట్రంలో జరిగింది అది 3 సంవత్సరాల ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ముందే ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి అమలు చేసేటువంటి విధానాన్ని రాష్ట్రమంతా చెప్పాలని 3 సంవత్సరాల అనంతరం జరిగినటువంటి ఒక మంత్రివర్గం విస్తరణ కత కూర్పు లేదు ప్రభుత్వం ఏర్పడినంటనే వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఉదాహరణతో అనేకసార్లు మీరు విన్నారు రాశారు కూడా ఇవల ఇంత తీవ్రంగా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఒకవైపు అధికారంలో ఉండేటువంటి వారు తనకు అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు ఏం చెప్పామో ఏం చేశామో అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా అధికారం పుచ్చుకున్నటువంటి వరకు ఉంటుంది ఒకటి అదైతే ఇలాంటి వర్గాలను ఎన్నడూ కూడా గౌరవించకుండా మోసగించి కేవలం మాటలు చెప్పి
కాలం గడిపినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక బృందం మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల మధ్యన తిరుగుతూ ఈనాడున్న ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి నమ్మించాలన్నటువంటి ఒక ప్రయత్నం మోసకారు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకెవరో చెప్పడం ఎందుకు ఈ ప్రభుత్వంలో అట్లాంటి రాజకీయ అధికారాన్ని సాధించినటువంటి ఒక బృందంగా మనమే చెప్దాం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అందరికి తెలియజేద్దాం ఇంతటి మార్పు ఈ రాష్ట్రంలో జరిగింది దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇది జరగలేదు ఇది యుగయుగాలుగా ఈ వర్గాల తలుగా కోరిక ఆశయం ఆవేదన దీని వెనుక ఉన్నాయి ఇది సక్సెస్ అయ్యిందన్న విషయాన్ని చెప్దాం అన్నటువంటి ఉద్దేశంతోనే ఈనాడు ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది అయితే ఇది శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుంది బస్సు యాత్ర సాగినప్పుడు అనేక ప్రాంతాల్లో వచ్చి వీరిని కలుస్తున్నటువంటి వారిని కలుస్తారు కలిసేటప్పుడు వారికి చెప్పాల్సినటువంటి విషయాలు ఏమనుంటే చెప్తుంటాం ఒక రోజు ఒక చోట మాత్రం సుదీర్ఘమైనటువంటి బహిరంగ సభనే ఈ ప్రభుత్వ భావజాలం ఏంటి ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఈ బస్సు యాత్ర చేస్తున్నాము ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పని చేసింది ఈ ప్రభుత్వం చేసినటువంటి విధాన నిర్ణయాల వల్న తీసుకొచ్చిన మార్పుల వల్న సమాజంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఏ సమస్య పరిష్కారం అయ్యింది ఏ దిశ వైపు ఈ వర్గాలు ఎదుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని సుదీర్ఘంగా ఆ ప్రాంతంలో బహిరంగ సభ ద్వారా చెప్పడం జరుగుద్ది అది ఎవరు పాల్గొంటారు ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను ఎవరో చెప్పడం ఎందుకు ఎవరైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారు తన వర్గాల వారి కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు తన వర్గాల ప్రయోజనాలను ఆశల్ని కన్నీర్ని ఆకల్ని తుడిచి వారిని గొప్పగా నిలబెట్టారు ఆ వర్గాలే ఇందులో పార్టిసిపేట్ చేస్తే బెటర్ అని చెప్పి మంత్రి వర్గంలో ఉండేటువంటి వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మహిళా వర్గ ముస్లిం వర్గాలకు చెందినటువంటి వారం ఇందులో పాల్గొవాలని బస్సు యాత్ర కొనసాగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఉదాహరణకు శ్రీకాకుళంలో ప్రారంభమై విజయనగరంలో ఒక బహిరంగ సభ సాయంత్రం జరగబోతుంది 26వ తేదీన ఆ ప్రాంతంలో ఆ రీజన్లో ఉండేటువంటి ఈ ప్రభుత్వ కాలంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి అనేక ఎంపీలు ఎమ్మెల్యేలు బీసీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి నాలుగు వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రీజనల్ కోఆర్డినేటర్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసనసభ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్స్ మండల్ పరిషత్ జిల్లా పరిషత్ మండల్ పరిషత్ ప్రెసిడెంట్స్ ఇట్లా రాజకీయ అధికారం ఈ ప్రభుత్వం నిర్ణయం వలన ఈ ప్రభుత్వ భావజాలం వలన పొందినటువంటి వారందరం కలిసి ఒక చోట చేరి ఇది మిగతా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేద్దాం అన్నది ఈ లక్ష్యం ఇలాంటి వర్గాలన్నీ ఆయా ప్రాంతాల్లో పాల్గొంటాయి కానీ మంత్రివర్గంలో ఉండే సభ్యులు మాత్రం కంటిన్యూస్గా ఈ నాలుగు సభల్లోనూ నాలుగు రోజులు పాల్గొడం జరుగుతుంది ఆ ప్రాంతాలకు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది తర్వాత ఏం జరిగింది మూడు సంవత్సరాల నాడు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అధికారం అనేటువంటి విషయాన్ని చెప్తాం ఇందులో గొప్ప గొప్ప విషయాలన్నీ మీకు ఉన్నాయి 77% వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు ఇది ఎప్పుడైనా మన రాష్ట్రంలో మనం విన్నామా ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక బీసీ వర్గానికి చెందిన మంత్రి వస్తే గొప్ప వీరెవరు అర్హులు కారనేటువంటి భావన ఆనాడున్నటువంటి పాలకులకి కానీ నేడు పరిస్థితి ఏంటి 77% మంత్రివర్గ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వర్గాలకు చెందినటువంటి వారు ఇది దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా మనం చూపించగలమా ఇలాంటి దాన్ని అపహాస్యం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షం వీధి వీధి తిరిగి ఏవో అక్కచ్చ బుక్కచ్చ కబుర్లు చెప్పడం సమంజసమేనా మళ్ళీ ఏం చేస్తారండి మీరు ఈనాడు నిన్న అంతకుముందు నలుగురు రాజ్యసభ సభ్యులు ఈనాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి వారు ఉన్నారు మీరు ఒకరు తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వారు ఇస్తే
తెలంగాణ ప్రాంతం వాడు కనుక అతను పనికిరాడు. మీరు ఎక్కడ ఉంటున్నారు? మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారు? ఏ రాష్ట్రం గురించి మీరు మాట్లాడుతున్నారు? మీరు హైదరాబాద్లో నివాసం ఉండొచ్చు, హైదరాబాద్లో మీరు కాలక్షేపం చేయొచ్చు, మీరు అన్ని అక్కడ చేయొచ్చు. దేశవ్యాప్తంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఫైట్ చేస్తూ గొంతు వినిపించినటువంటి ఒక యువకుడికి తెలంగాణ ప్రాంతం వాడు అయినంత మాత్రాన అతను డిస్క్వాలిఫై చేసేయమంటారా? అది పెద్ద అర్హత కాదని అంటారా? ఎక్కడ ఉన్నాడన్నది కాదు, ఆ వర్గాల తలకు ఘోషను వినిపించగలిసినటువంటి వాడు ఒకడు దొరికితే వాడిని ఉపయోగించుకుని ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడించడానికి చేసిన ప్రయత్నం ఎందుకు మీరు హర్షించలేకపోతున్నారు? ఇది విషయం, ఇదొక విషయం పక్కన పెట్టండి. ఇలాగే మీరు చూస్తే ఒక హోమ్ మినిస్టర్ షెడ్యూల్ క్యాస్ట్కు చెందినటువంటి ఉమెన్ లాస్ట్ టైం సుచరిత 3 సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా కొనసాగారు. ఇవన్నీ పూర్వం ఎలా ఉండేవి? ఇలాంటి పదవులంటే అసలు వీళ్ళెవరూ ఇలాంటి వాటికి అర్హత లేదు అనేటువంటి భావన ఉండేది ఈ సమాజంలో. నేడు ఇంకొక ఉమెన్, ఇప్పుడు వనిత అనే అమ్మాయి ఇవాళ క్యాబినెట్లో హోంమంత్రిగా ఉన్నారు. ఆమె ఏ వర్గానికి చెందింది? టోటల్గా ఇక్కడ ఈ సమాజంలో ఈ వర్గాలకు అధికారం ఇవ్వడం జరిగింది. ఇక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అందించినటువంటి కార్యక్రమాలు మీరు చూశారు. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇస్తున్నటువంటి నిధులు సుమారుగా 80% అంటే కేవలం బ్యాంక్ అకౌంట్ ద్వారా మధ్యవర్తి లేకుండా బెనిఫిట్ని అందించే 1,20,000 కోట్ల రూపాయల్లో 80% ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు నేరుగా ట్రాన్స్ఫర్ అవుతూ అకౌంట్లోకి వెళ్తుంది. సో ప్రధాన ప్రతిపక్ష నాయకులు విజిట్ చేశారు చాలా ప్రాంతాలు, అక్కడ ఏవేవో విషయాలు నేను చెప్పారు. ప్రతిపక్షం చెప్పాలి, తప్పేం లేదు, ప్రజాస్వామ్యంలో అతని అభిప్రాయం చెప్పొచ్చు. కానీ అతను చెప్పిన మాటల్లో ఎక్కడైనా ఈ 1,20,000 కోట్ల రూపాయలు 80% మంది పేదవాళ్లకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒక అవినీతి జరిగిందని ఒక ఆరోపణ, కనీస ఆరోపణ చేయగలిసినా రుజువు చేయడం కాదు నేను అనేది. నో, ఇక్కడ ఈ ఇండివిజువల్ ఫ్యామిలీ ఈ ప్రయోజనం పొందడానికి ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో, ఈ బ్రోకర్లకు ఇలాగ డబ్బిచ్చి తీసుకున్నారు అనేటువంటి మాట కనీసం చెప్పలేకపోయినాడు. ఇది ఒక చేంజ్ కాదా సమాజంలో? నాడు కేవలం ఒక పెన్షన్ పొందడానికి మీరు పెట్టినటువంటి కేవలం 4 బ్రోకర్లు ఊళ్ళో హింసించినట్టు, వేధించినటువంటి, దోపిడీ చేసినటువంటి, లంచాల మైన్ చేసినటువంటి పద్ధతిని మీకు జ్ఞాపకం లేదా? మార్పు అంటే ఏంటి? మార్పు పాలనలో మార్పులు అంటే ఇవన్నీ మీరు గమనించలేకపోతే మార్పు. ఈ వర్గాలకు అధికారం ఇవ్వడం నీకు ఇష్టం లేదని అంటే అది నీ భావజాలం అయి ఉండొచ్చు. ఇది యుగయుగాల కోరిక, ఒకరోజు కాదు. వారు భేదవాళ్ళు గనక, వాళ్ళ నిస్సహాయులు గనక, వారికి ఇలాంటి ఆవేదనలు మనసులో పెట్టుకుని కుంగిపోతున్నటువంటి వారికి ఒక ఆసరా దొరికింది, అమలు చేసే ఒక నాయకుడు దొరికాడు. అన్నిటిని ఎదిరించి ధైర్యంగా నిలబడేటువంటి ఒక ప్రభుత్వం ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం దొరికింది. ఇది కాక ఇతనగాక ఇంకెవరు చేయగలరని అడుగుతున్నాను. ఇంకా అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉండొచ్చు, అనేక సమస్యలకు ఇంకా మనం పరిష్కారం చూడాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. కానీ ఇది గొప్ప మార్పు కదా? ఇది కూడా మరి మీరు హర్షించలేకపోతే దేన్ని మీరు హర్షిస్తారు? దేన్ని హర్షిస్తారు చెప్పండి. కొంతమంది అంటారు ముఖ్యమంత్రి గారు మీరు బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చేస్తారండి. మీరు ఇచ్చేస్తారా? ఎప్పుడైనా ఇచ్చారా? మీరు ఇవ్వలేదు సార్. ఒక రాజ్యసభ మెంబర్ ఎప్పుడు ఇచ్చే దిక్కు లేదు? ఒక బ్యాక్వర్డ్ క్లాస్ రాజ్యసభ మెంబర్ ఇచ్చే దిక్కు లేదు? ఇవాళ అనుకుంటే ఇద్దరు బ్యాక్వర్డ్ క్లాస్, ఇప్పుడు కాదు అంతకుముందు ఇద్దరు, ఇప్పుడు ఇద్దరు, ఎలాంటి చేంజ్ ఇది? ఈ ఆవేదన ఉన్నటువంటి వర్గాలకి తెలుస్తుంది, మీకు తెలియకపోవచ్చు. అనేక దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవించినటువంటి మీలాంటి వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఆవేదన ఉన్నటువంటి వర్గాలకు ఇది అర్థమవుతుందని మీకు మనోచిస్తుంది. రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇతర సమస్యలు ఉన్నమాట, వాస్తవమే. ఇది ఈ రాష్ట్రంలో దేశమంతా ఉంది. దేశమంతా కరోనా వచ్చింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, ప్రజల డిమాండ్కు సరిపడేటువంటి నిధులు ఏ ప్రభుత్వానికి సమకూరడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం కూడా జరగడం లేదు. ఇవన్నీ అందరికీ సంబంధించినవి. ధరలు పెరిగాయి,
మీరు ధరలు పెరిగే ధరలు పెరిగాయి. ఏం ఒరిస్సాలో తక్కువనాయా లేదు, యూపీలో తక్కువనాయా, మీరు పప్పు ధర తమిళనాడులో తక్కువ ఉందా, ఎక్కడెక్కడ చెప్పండి, ఏ ప్రభుత్వంలో పప్పు ధర నూనె ధర తక్కువ ఉన్నాయేమో చెప్పండి. అన్నీ ఒకేలాగే ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి. బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్లా ఉన్నాయి, ఇతర ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలు అట్లా ఉన్నాయి. ఒక్క రూపాయి అర పైసా తప్ప ఏమీ తేడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ ధరలు పెరిగిపోయినాయని మీరు నమ్మించాలనే ప్రయత్నం, అది కేవలం మీ బూటకం అయినటువంటి ప్రచారమే తప్ప వాస్తవం లేదని మీకు మనం చేస్తున్నాం. ఇక మీరు చేసినటువంటి గొప్ప ప్రయోజనం వలన ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ మమ్మల్ని చూడమంటారా, చూసి ఎక్కడైనా సంతోషించమంటారా చెప్పండి. మీరేది ఏమి, మీరు గొప్ప ఇండస్ట్రీస్ సాధించేసి ఏ సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఏమి చేయలేకపోయింది ప్రభుత్వం చెప్పగలరా? లేదు కదా. గొప్ప పరిశ్రమలు తెచ్చారా, గొప్ప ప్రాజెక్టులను ఎక్కడైనా తెచ్చారా, ఒక సమస్యను పూర్తిగా పరిష్కరించే పని చేస్తారా? లేదు కదా. అంటే మీకు అర్హత లేదన్నది నా అభిప్రాయం, మా అందరి అభిప్రాయం, నా అభిప్రాయమే కాదు. మాకు అర్హత ఉందని చెప్తున్నాను, చాలా మార్పులు తెచ్చాం. ప్రతి చిన్న విషయానికి పైసా పైసా లంచాలు చెల్లించుకొని దేబరించి దీనంగా తలెత్తుకోలేని పరిస్థితుల్లో నాకు అధికారం లేదే, నాకు కులం లేదే, నాకు రాజకీయ బలం లేదే, కండ బలం లేదే అని ఆవేదన చెందుతున్న వర్గాలు ఇవాళ ఎవరైనా ఉన్నారా? ఈ ప్రభుత్వంలో ప్రకటించినటువంటి సంక్షేమ పథకమైన అందుకోవడానికి గర్వంగా నా కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్లో ఫీల్ అయ్యి అందుకుంటున్నారే, ఇది చేంజ్ కాదా? మాజీ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి దీనికి. ఇది చేంజ్ అని మీకు అనిపించదా? ఇలాంటి వర్గాలు అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు 120,000 కోట్లు ఖర్చు పెడితే ఒక రూపాయి కూడా కరప్షన్ జరగలేదని వచ్చినటువంటి గొప్ప పేరు ఇది చేంజ్ కాదా? మీరు చేయలేకపోయినారా? ఇది దయచేసి ఊరకనే మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మీ వెనుక మీరు సాధించినటువంటి కార్యక్రమాలు ఏంటో మీరు చూసుకోండి. ఫెయిల్యూర్ గవర్నమెంట్ ను 5 ఇయర్స్ మీరు నడిపారు, ఏ ఒక్క రంగాన్ని సక్సెస్ఫుల్ గా మీరు చేశారన్నది మీకు రికార్డు లేదు. ఈ ప్రభుత్వం అనుకుంది అనేక సామాజిక మార్పుల్ని, యుగ యుగాలు ఉండేటువంటి ఆవేదనని తొలగించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది మీరు అంగీకరించక తప్పదు. ఈ యాత్ర ఇలాగే సాగుతుంది. ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి వారందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకంత సామాజిక, ఇలాంటి సామాజిక వర్గాల్లో ఈ విషయాలు వెనుకున్నటువంటి కృషి, ఈ విషయాలు వెనుకున్నటువంటి భావజాలం, ఈ విషయాలు వెనుకున్నటువంటి చరిత్ర అంత వేగం అర్థం కాకపోవచ్చు, కానీ మేము బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాలాంటి వారు అందరం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ మార్పు కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ బస్సు యాత్రను మేము ప్రారంభించాం. 4 రోజులు చేస్తాం, చూస్తాం. ఇది రాజకీయ పార్టీ అతి సహజమైనటువంటి ఒక ప్రయత్నం. అధికారం ఉన్నాడు, ఏం చేస్తామన్నది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అధికారం ఉన్నాడుకు ఉంటుంది. సేమ్ టైం ప్రతిపక్షాలు ఇతరులు చెప్పినటువంటి మాటల్ని వాస్తవాలు ఏంటన్నది మేము వివరించాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. ఒక ఆరోపణ చేసినప్పుడు ఆరోపణను వివరించే పని చేస్తాం. దట్స్ ఆల్ అన్నమాట. ఇరవై 26వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒక భేరీని మోగించబోతున్నాం. ఇప్పుడే మా ప్రసాద్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక భేరీ రాష్ట్రం నలుమూలల. దేనికోసమంటే ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ సాధకత పరంగా, సామాజిక హోదా పరంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ ఏ విధంగా రాజ్యాధికారాన్ని సముచితంగా ఎప్పుడో అనాదిగా ప్రసాద్ గారు చెప్పిన కోరుకుంటున్న ఆ రాజ్యాధికారాన్ని మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేతుల్లో, మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపెట్టిన అంశాన్ని ఇవాళ రేపు 20వ తారీఖు 26, 27, 28, 29 రాష్ట్రంలో నలుమూలలా పర్యటించి ఈ ప్రభుత్వంలో ఉన్న 17 మంది మంత్రులు
ఈ నాలుగు వర్గాలకు సంబంధించిన కేబినెట్ల మంత్రులందరం మాతో పాటు ఈ ప్రభుత్వంలో పార్టీ పరంగా మాటి పరంగా ఎన్నుకోబడిన అన్ని స్థాయిల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంతో నియమించబడిన ఈ నాలుగు వర్గాలకు సంబంధించిన అందరం కలిసికట్టుగా ఈ యాత్ర చేయబోతున్నాం. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఆ రోజు రాజ్యాంగాన్ని సమసమాజం కావాలని కోరారు. ఆ సమసమాజం రావాలంటే అందు పరిపాలన అందరూ భాగస్వాములు కావాలి. ఆ రోజే భాగస్వాములు అయింపడే గొంతెత్తి మా అంశాలు ఇవి మా పరిస్థితి ఇవి దీనికి పరిష్కారం కావాలని కోరుకున్నాడే సమసమాజం సమన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. గొంతెత్తకు ముందే కోరక ముందే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసి అది చూమెట్టి ఈ అంశాన్ని రాష్ట్ర నలుమూలలా చెప్పాలని ఇవాళ రేపు మే 26వ తారీఖు నుంచి నాలుగు రోజులు ఈ పర్యటిస్తుంది. నాలుగు రోజులతో అయిపోయిన అంశం కాదు, ఇంకా తర్వాత కూడా. ఎందుకంటే ఈ సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇక ఈ ఇంతకుముందు నాయకులు కూడా చెప్పారు, నేను చూశాను అంతకుముందు, ఓ మంత్రి వర్గాలు జరిగితే 33% ఈ సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 30% ఇచ్చారు, 20% ఇచ్చారు, 40% గొప్ప గొప్పలు చెప్పుకుంటారు. ఇవాళ 77%, ఇది ఎప్పుడు ఊహించలేని అంశం. ఇదేదో ఎన్నికలు అయిన తర్వాత ఏదో చెప్తున్న ఓటు బ్యాంక్ రాజకీయాలని ఎన్నికల కోసమని మళ్ళీ ఆలోచన చేస్తూ చేస్తున్న అంశం కాదు. ఎన్నికలకు ముందే ఏదైతే ఏలూరులో బలహీన వర్గాల డిక్లరేషన్ ఏదైతే ఆ రోజు జరిగిందో ఆ రోజు చెప్పారో ఆ రోజే ప్రకటించారు, రాబోయే ప్రభుత్వం సంజయ స్థానం కల్పిస్తాను, భాగస్వామ్యం కల్పిస్తాను, రాజ్యాంగంలో భాగస్వామ్యం చేస్తాను, ఇస్తానని ఆలోచిన మాట మీద ఈరోజు జరుగుతుంది ఇదంతా కూడా. టోటల్ ఈ ప్రభుత్వం చేసిన పనుల్ని, ప్రభుత్వం చేసిన అంశాలని పెద్ద ముందు తీసుకెళ్ళడానికి యాత్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు, ఊరో వాడ తిరుగుతున్నాడు, రోజు మా పార్టీ మీద, మా మీద వ్యక్తిగతంగా, మా నాయకుడి మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ, ఏకవచనంతో మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ ఆయన చేస్తున్న అది ఆయన విచక్షణ, అది ఆయన తాలూకా ఆలోచన. ఏ రోజు చేసిన ఇలాంటి కార్యక్రమాన్ని ఇగో మా ప్రభుత్వం చేసిందని పాజిటివ్ మైండ్ లో ఇన్నిసార్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఎప్పుడైనా తిరిగి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఎప్పుడు లేవు. ఎందుకంటే ఉండడానికి కూడా ఒకటి అంశం, ఎందుకంటే ఎప్పుడు ఏం చేయలేదు కాబట్టి, ఎంతసేపు ఏదో గారిడి మాటలు చెప్పుకోవడం తిరిగేది కాబట్టి ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పుడు చేయలే. ఇవాళ ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలు అన్ని అందరం కూడా సంబంధించిన అందరం కూడా ఆర్థికంగా సామాజిక పరంగా అందరూ కలిసికట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన, ముఖ్యమంత్రి గారు ఈ చేసిన ఈ ప్రక్రియని, అందుకే భేరి అని పెట్టాం. భేరి అంటే ఒక ధని అనిపించి ఇగో ఈ ఊరు ఇది చేస్తున్నామని చెప్పబోయేది, అందుకే ఆ ధని అక్కడికి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో వస్తున్న దారి పొడుగున ఈ కార్యక్రమాలని రాష్ట్రం అంతా కూడా అటు శ్రీకాకుళం నుంచి మరి అనంతపురం వరకు ఈ యాత్ర జరుగుతుంది. పూర్తిగా ఈ యాత్ర అందరూ కూడా ఈ అంశాన్ని మీ ద్వారా మన అందరికీ ఎవరికి ఇది ఏం కబురు చెప్పక్కలే, లేదా పిలుపు ఇవ్వక చెప్పక్కలే, ఇదే పిలుపు. ఇది ప్రతి ఒక్కరి మనసుల్లోనూ కూడా ఉంది. ఇప్పుడు చాలా మంది మహాకవులు చెప్పారు, పెద్ద పెద్ద పుర్రకారులు చెప్పారు, అందరూ చెప్పారు.
మాకు రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం ఇంకో రాజ్యాధికారం ఉంది, ఇలా అలాంటి రాజ్యాధికారాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చారు. సరే ఎవరో ఒకరో ఒకరో ఇద్దరు ఏదో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ మరి వాళ్ళు విమర్శించకపోతే వాళ్ళేం సాధువులు కాదు కదా, వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు మనమేటది కూడా ఆలోచన చేసుకోవాలి. మనం ఏం చేసాం, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం ఏం చేసాం, ఏ ప్రక్రియ చేసామని కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి అది అక్కర్లే. ఇవాళ ఒకటి 26, 27, 26 విజయ శ్రీకాకుళంలో ప్రారంభమవుతుంది. విజయనగరంలో ప్రతిరోజు సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. 26లో విజయనగరంలో బహిరంగ సభ ఉంటుంది. 27 రాజమండ్రిలో బహిరంగ సభ ఉంటుంది. 28 నరసరాపేటలో బహిరంగ సభ ఉంటుంది. 29 అనంతపూర్లో బహిరంగ సభ ఉండి ఈ ఫస్ట్ ఫేస్ దీనికి సంబంధించి ఇది అక్కడితో ముగుస్తుంది ఇది ఈ కార్యక్రమం. ఓకే, అడ్డుపడుతున్నారా? ఎవరున్నారు అడ్డుపడుతున్నారండి? ఎవరున్నారు అడ్డు? యనమల రామకృష్ణ అంటే యనమల రామకృష్ణ అంటే సరే, యనమల రామకృష్ణుడు అంటున్నాడు అంటే యనమల రామకృష్ణ అడ్డుపడుతున్నాడు. ఎవరు ఆయన మాట అనిస్తే అయిపోతుందా? నేను మూడు వారం రూపాయలు తిరుగుతాను, ఎక్కడ అడ్డుకోలేదు. అడ్డుపడమని ఆయన కోరిక, అది అది మనసు ఆయన ఆకాంక్ష. వాట్ ఈస్ దట్? కరెక్ట్, ఆకాంక్ష. ఎలాగే రేపు అడ్డుకోండి ఆయన అనుకుంటున్నాడు. ఈ మాటలు అంటే నవ్విపోతారు, ఇంకా అయిపోతుంది. ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు, ఆయన కూడా ఒక బలహీన వర్గం వాడు. సరే, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఉన్న పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఈ సామాజిక కావాలని ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకు జరగలేదు? ఎందుకు ఆ నాయకుని అడగలేకపోతున్నాడు? ఏమయ్యా నువ్వు ఏం చేస్తావు, వెలగబెట్టావని చెప్పి ఎందుకు చంద్రబాబు నాయుడు అడగలేదు? ఆయనకు ఒక్కడికి ఓ పదవి ఇస్తే అందరికి మొత్తం దేశం అందరికి ఇచ్చినట్ట కాదు కదా. నేచురల్ పెట్టుకోండి, రైట్. అది ప్రతిపక్ష పార్టీకి హక్కు పెట్టుకొని వాళ్ళకి ఏం చేస్తారు, ప్రజలు న్యాయం చెప్తారు. ఆ పార్టీ ఏం చేస్తుంది బీసీలకి, ఆ పార్టీ. అందుకే అంటున్నాను, ఏదో ఒక స్కీమ్ పెట్టి ఒక మోక్కిచ్చి ఒకటి ఒక ఇస్త్రీ పెట్టించి లేదా ఒక మగ్గం ఇచ్చి మేము వచ్చి ఆ వర్గాలకు అన్ని చేసామంటే కాదు. ఆ వర్గాల తాలూకా మనుషులను ఆకాంక్షలు ఏదైతే బయటికి వ్యక్తపరిచే అవకాశాన్ని ఇస్తూ వారి కార్యక్రమాన్ని వారికి కావాల్సిన అవసరాన్ని ప్రభుత్వ పరంగా వాళ్ళు తీర్చుకునే పరిస్థితిని కల్పిస్తూ చేసినాడే ఆ వర్గాలతో సంతృప్తి. అంతేగాని ఓ మొగ్గు చెక్కమంటే దాంతో అందరూ అయిపోతారంటే అవుతుంది కాదు కదా. ఇవాళ వైఎస్ఆర్ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆపణ చేస్తున్నారు. ఇవాళ నేను ఉన్నా, ప్రసాద్ ఉన్నా, నేను ఉన్నా, లేకపోతే మా మంత్రి గారు ఉన్నా, ఎవరున్నా, మా నాగార్జున ఉన్నా, ఇంకెవరున్నా సరే, మేము మా వర్గాల కోసం పోరాటానికి మాకు ఈ కార్యక్రమాలు చేస్తుంది. అది అందుకే మాకు మోకి ఇచ్చో లేకపోతే మా ఇది ఇచ్చో అంటే కాదు కదా. అది ఓట్ల బ్యాంకు రాజకీయం, రాజకీయ పార్టీ రాజకీయాల కోసం చేస్తుంది. రాజకీయ పార్టీ వచ్చి మునులు ఎత్తే తపస్సు చేసుకుంటారు వెళ్ళి ఎక్కడో దగ్గర. చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నాడు రోజులు, దేవుడు తిరుగుతున్నాడు ఎందుకు? మనకు అమ్మ మన గొప్ప వెళ్ళి మూడు రోజులు కూర్చోండి, నేను మళ్ళీ రెండు నెలలకు వస్తాను ఎందుకు చెప్పాడు? దేని కోసం చెప్పాడు చెప్పండి. దానికి ఏమి నాకు అర్థం చెప్తే అప్పుడు నేను చెప్తాను అర్థం. రెండు గొప్ప ఎందుకు రెండు ఈ మధ్యకాలంలో 2-3 సార్లు గొప్ప ఎందుకు వెళ్ళడం చెప్తాను. ఏంది మేబీ రాజశేఖర్ పదవి ఇస్తే మాకు 27 మందికి 27 మంది 27 మంది ఉంటే కేబినెట్లో 17 మందికి మా మంత్రులు ఇచ్చామంటే అధికారంతో ఉన్న బాధ్యత ఇస్తే ఇది నామినేట్ పదవి ఇచ్చారని చెప్తావేటమ్మా? సాక్షాత్తు గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేసి పాలనాధికారం ఇచ్చి మా కార్యక్రమాలు ఏమైనా మాకు మేము చేసుకునే హక్కును మాకు కల్పిస్తే
దీనికి దానికి కంపెనీ నువ్వు 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 ఒక చాలా సీనియర్ కదా, నువ్వు విలేకరు కదా, నీకు తెలియదా పాలనాధికారానికి నువ్వు నామినేట్ దానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చెప్తా. అందుకే అంటున్నానమ్మా, అది నేను నేటి వల్ల ఒకసారి అడుగుంటే అప్పుడు మళ్ళీ అలాంటి అలాంటి కబుర్లు చెప్పకపోను. దేనికి వస్తే ముద్దు మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు ప్రజలు, 5 సంవత్సరాలు పరిపాలించమని అవకాశం ఇచ్చారు ప్రజలు. దేనికోసం వస్తే చంద్రబాబు నాయుడికి కావాలి ముందస్తు ఎన్నికలు. మొన్న అడిగాడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది, గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టండి మీకు చేత కాదు పంచాయతీ మీరు వచ్చి ఇది అయిందని. ఏమైంది అయిపోయిన తర్వాత కిక్కు కక్కు మనకంట ఎక్కడ కనీసం సౌండ్ లేకంట ఇంట్లో కూర్చున్నాడు ఆయన. చెప్పు నిజమా కదా అవద్దా, రేపు కూడా జరిగేది అదే. 24 వెయిట్ చేయమని 24 ఎన్నికలు వస్తాయి అప్పుడు అప్పుడు తెలిసిపోతుంది అతని సత్త అతని బలమా బాపా అది ఏమిటో వ్యవహారం అని తెలిసిపోతుంది విషయాన్ని అంతటి కూడా. ఇవన్నీ వాస్తవం కాదు. అయినా ఇప్పటికీ 26వ తారీఖు నుంచి వైఎస్ఆర్సీపీ మా పార్టీ సామాజిక న్యాయమేది బస్సు యాత్రని 17 మంది మంత్రులను మాతో పాటు ఎన్నుకోబడిన రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా కార్పొరేషన్ చైర్మన్లు మా మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ కూడా ఈవెన్ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ వరకు అందరూ వాటితో పాటు నా ప్రభుత్వం నామినేట్ చేయబడిన అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు మొత్తం అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ అవుతారు. మొత్తం అందరూ మీరు వెలుగెత్తి ఈ సామాజిక పరంగా ఈ ప్రభుత్వం ఏ స్థానం ఇచ్చింది ఏం చేసింది ఇంకా ఏం చేయబోతుందో అన్ని అంశాలన్నింటినీ కూడా ఇవాళ రేపు చెప్పబోతున్నాం అని కూడా. అదే రాజపక్ష చంద్రబాబు నాయుడు తిరగబడి ఏ విధంగా ఆయనకు వచ్చి చూపెట్టారు చుక్కలు చూపెట్టారు చూసా కదా మనం. ఎందుకు దేనికొస్తారు ఏంటి ఏంటి ఆయన ఆలోచన దేంతో పోలిస్తారు ఏంటి? ఉపమానం చెప్పినప్పుడు ఒక అంశాన్ని తీసుకొని ఈ అంశం వల్ల వచ్చి దీనివల్ల వచ్చే రిఫ్లికేషన్స్ ఏమని చెప్పాలా? ఏ విధంగా చెప్తాడు? ఇక్కడ ఏమైనా అస్థిరత రాజకీయ అస్థిరత ఉందా? లేదా పరిశుభ్ర నాయకత్వం లేదా? లేదా ప్రజా ఆదరణ లేదా? ఏంటి ఏంటి వాడిది ఏం మాట్లాడతాడు? ఇది కరెక్ట్ కాదు. ఏదో రాజకీయ పరంగా ఏదో మాట్లాడుకుంటే మీ టీవీలు 2-3 ఉన్నాయి కాబట్టి మీరు చూపెడతారనే ఉద్దేశంతో అలాగే ఏదో ఒక గంట గంటకి మాట్లాడుతుంటాడు. ఓకేలే బై సీ యూ.